ఒకప్పుడు మట్టి రోడ్డు లేని కూడా గ్రామాలు ఇప్పుడు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా సమీప పట్టణాలు నగరాలతో అనుసంధానమవుతున్నాయి. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని దోమలపల్లికి 13 గ్రామాలు కలుపుతూ రోడ్డు నిర్మించడంతో విద్యార్థులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని దూరదర్శన్ ప్రతినిధి మంజుల తెలియజేస్తున్నారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలంలోని దోమలపల్లిలో హైస్కూలు ఉన్నప్పటికీ రోజూ పాఠశాలకు రావడానికి ఆయా గ్రామాల విద్యార్థులు చాలా అవస్థలు పడేవారు. సమీపంలోని 12 గ్రామాలకు చెందిన విద్యార్థులు వర్షాకాలం వచ్చిందంటే హైస్కూలుకు రాలేని పరిస్థితి ఉండేది. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ద్వారా దోమలపల్లి నుంచి కల్వలపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించడంతో 12 గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ గ్రామాల నుంచి విద్యార్థులు సైకిళ్లపై సకాలంలో పాఠశాలలకు చేరుకుంటున్నారు. బీటీ రోడ్డుతో పాటు వాగు వచ్చే ప్రాంతాల్లో కల్వర్టులను నిర్మించడంతో వానాకాలంలో సైతం అంతరాయాలు లేని పరిస్థితి ఏర్పడింది. దోమలపల్లి నుంచి నర్సింగ్బట్లకు 6 కిలోమీటర్ల డాంబర్ రోడ్డును కూడా గ్రామీణ సడక్ యోజన పథకంలో భాగంగా నిర్మించారు. దాసర్లపల్లి, కొండారం, నారబోయినగూడెం తదితర గ్రామాల ప్రజలు మండల కేంద్రాలకు రాకపోకలు సాగించడానికి ఈ రోడ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. రోడ్డు సౌకర్యంతో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, హాజరు శాతం బాగుందని హైస్కూల్ ఉపాధ్యాయులు చెబుతుండగా, సకాలంలో స్కూలుకు వెళ్లి చదువుపై దృష్టి పెట్టగలుగుతున్నామని విద్యార్థులు చెబుతున్నారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకంలో భాగంగా ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి రోడ్డు బీటీ రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మా ఎందోమలపల్లి గ్రామ పంచాయతీ నుంచి నర్సింగ్బట్ల గ్రామ పంచాయతీ వరకు బీటీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఎందోమలపల్లి నుంచి కల్వలపల్లి గ్రామ పంచాయతీ వరకు కూడా బీటీ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. ఈ విధంగా బీటీ రోడ్డు నిర్మాణం చేయడం వలన బస్సులు, ఆటోలు, రవాణా సౌకర్యం మెరుగుపడింది. కలపల్లి నుంచి పులిపల్లి దాసారపల్లి నుంచి మునుగోడు పోతానికి సౌకర్యం లేదు. అయితే ఇప్పుడు రోడ్డు 10 సంవత్సరాల కింద డాంబర్ రోడ్డు పోసిన కాడి నుంచి మాకు మంచి సౌకర్యం కలిగింది. మా దోమలపల్లి గ్రామానికి 14 గ్రామాల విద్యార్థులు రావడం జరిగింది. అయితే గ్రామీణ సడక్ యోజన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం వలన మాకు ఎక్కువ లాభం జరిగింది. ఎందుకంటే మాకు ఇంతకుముందు 14 గ్రామాల విద్యార్థులు రావడానికి చాలా ఆలస్యంగా చేరుకునేవాళ్లు. ఈ కార్యక్రమం కింద రోడ్లు, కల్వర్టులు నిర్మించడం వలన మాకు విద్యార్థులు చాలా సకాలానికి తొందరగా పాఠశాలకు రావడం జరుగుతుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్.